జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి సోమవారం పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. జిల్లా కేంద్రంలోని మంజూర్ నగర్ లో గల సింగరేణి క్వార్టర్స్ సమీపంలో నూతన జిల్లా ఆసుపత్రి భవనం నిర్మాణానికి 50 పడకల ఆయుష్ వైద్యశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే మంజునగర్ లో ఏరియా ఆసుపత్రి ముందు నూతన డయాగ్నోస్టిక్ హబ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏరియా హాస్పిటల్ ప్రారంభోత్సవం చేసి పరికరాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, దివా కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్రాజ్యోతి తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రి సౌకర్యాల కోసం మనం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. రూపాయి 2 రూపాయలు కాదు, 102 కోట్ల రూపాయల పని ఒక వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఈరోజు భూపాలపల్లిలో మనం ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. ఒకటేమో మనం 100 పడకల ఆసుపత్రి, దాదాపు 35 కోట్ల రూపాయలతో కట్టిన ఈ 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించుకున్నాం. ఈ 100తో ఆగకుండా ఇంకో 200 పడకల ఆసుపత్రి కట్టడానికి 55 కోట్ల రూపాయలతోని మరో 200 పడకల ఆసుపత్రికి ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. ఇకపోతే మూడవది రేడియాలజీ పథాలజీ ల్యాబులు, దాదాపు 5-6 కోట్ల రూపాయలతోని 2 ల్యాబులు భూపాలపల్లిలో ప్రారంభించబోతా ఉన్నాం. ఏంటి రేడియాలజీ ల్యాబ్, పథాలజీ ల్యాబ్ అంటే, మీరెవరైనా రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, ఇంకేదైనా పరీక్షలు చేయాలంటే ప్రైవేట్లకు పోతే వేల రూపాయలు మీకు ఖర్చు అవుతున్నాయి. 56 రకాల పరీక్షలు 1 పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వంలో చేసేయడానికి రేడియాలజీ పథాలజీ ల్యాబులు శంకుస్థాపన చేస్తాం. అది ఏ మారుమూల పల్లెైనా సరే పిహెచ్సిలో మీరు పరీక్ష ఇస్తే ఇక్కడికి తెచ్చి పరీక్ష చేసి సాయంత్రం కల్లా మీ సెల్ ఫోన్లో, డాక్టర్ గారి సెల్ ఫోన్లో మెసేజ్ రూపంలో పరీక్ష ఫలితాలు పంపిస్తాం. సో అలాంటి రేడియాలజీ పథాలజీ ల్యాబ్ కూడా భూపాలపల్లిలో ఏర్పాటు చేయడానికి వాళ్ళ శంకుస్థాపన చేసినాం. రేడియాలజీ ల్యాబ్లో అల్ట్రాసౌండ్ పరీక్షలు, ఎక్స్రే పరీక్షలు, 2D ఎకో పరీక్షలు, మెమోగ్రఫీ అంటే క్యాన్సర్కు సంబంధించిన స్క్రీనింగ్, ఇవన్నీ కూడా ఉచితంగా భూపాలపల్లి ప్రజలకు అందించాలని 6 కోట్ల రూపాయలతో రేడియాలజీ పథాలజీ సేవలకు ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే మరి ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నట్టు? దాదాపు 102 కోట్ల రూపాయలంటే నాకు తెలిసి భూపాలపల్లి పుట్టినప్పటి నుంచి ఇన్ని పైసలు రాలే. ఇవాళ ఒక్కసారి 102 కోట్ల రూపాయలు ఇచ్చాం. అదేవిధంగా ఎస్ఎన్సియు కూడా పెట్టినాం. అప్పుడే పుట్టిన పిల్లలకు పస్కలైనా, బరువు తక్కువన్నా వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం చిన్నపిల్లల డాక్టర్లతో అత్యాధునిక పరికరాలతో ఒక న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్ను కూడా మన భూపాలపల్లిలో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఐసీయూ పెట్టుకున్నాం. ఐసీయూలో మనకు దాతలు కూడా సహకరించారు, వారికి ధన్యవాదాలు. ప్రభుత్వం నుంచి ఒకటి, దాతల నుంచి ఒకటి వచ్చింది. ఎప్పుడన్నా మనిషి సీరియస్ అయితే మనం ప్రైవేట్లకు పోతే వరంగల్లోనో హన్మకొండకో పోతే ఐసీయూ ముక్కుకు గాలి పెట్టే మిషన్ పెట్టి రోజుకు 10,000, 15,000, 20,000 వస్తుంది.